మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా కాళ్ళు మేం నరుక్కోమన్నా ఆయన జగన్ కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడని తెలిపారు. కాగా ఇటీవల జగన్ చేసిన కుటుంబ వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన పెద్దిరెడ్డి, సోనియా చంద్రబాబులు కుటుంబాలనే కాదు మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజమున్న వ్యక్తులని మండిపడ్డారు. గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 14 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తామన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని. మరి ఒక పర్యాయం, మా కుటుంబాలు బాగుపడినాయి, మా జీవితాలు బాగుపడినాయి, మా ఊళ్ళు బాగుపడినాయి, మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం.